అమ్మా ఇందులో చాలా రోజుంది, మీకు ఆత్మ అవుతుందో లేదో తెలియదు. సాక్షి పిల్లి మన కుటుంబాలు మన జీవితాలు మన పరిస్థితులు అన్ని మారిపోతాయి. అంతరం 1100 రూపాయలు పెద్ద కష్టమే కదా ఇది, ఏదో రకంగా కట్టకండి, ఏదో రకంగా చేయాలని చిన్న పిల్లవాడు కూడా చెప్తాడు మీకు. ఎందుకంటే పిల్లవాడి దగ్గర నెగిటివ్ ఉండదు, ఎంత బాడీ అండ్ బ్రెయిన్ అంతా కూడా పాజిటివ్ గానే ఉంటుంది పిల్లల్లో. పిల్లల్ని సుమారు 10-12 సంవత్సరాల వరకు పిల్లల్ని దైవంతో సమానం గల కారణం అదే. వాళ్ళ కుళ్ళు కుతంత్రాలు ఉండవు సార్, మన మన మనకు వచ్చిన చెడు ఆలోచనలు వాళ్ళు ఏమి ఉండవు. అసలు ఏదో సరదాగా ఆడుకుంటూ పిల్లల్లో కొట్టుకోవడం తెచ్చుకోవడం అవి చిన్న చిన్న ఇబ్బంది తప్ప వాళ్ళ బ్రెయిన్లో కలమష్టం ఉండదు. అందుకనే చిన్నపిల్లలు దేవుడితో సమానం ఉండగలిగిన కారణం. పిల్లలు కూర్చోబెట్టుకోండి, చాలా తెలివైన పిల్లలు ఇప్పుడు ఏదైతే తెలుసుకోవడం కాదు, మనకంటే చాలా తెలివైన పిల్లలు 5 సంవత్సరాల పిల్లలు కూడా సమాధానం చెప్పలేకపోతున్నాం. మీ పిల్లలు కూర్చోబెట్టిన నవీన సగర్వంగా సవినయంగా మీరు పెంచండి, ఖచ్చితంగా మీకు అది ప్లస్ అవుతుంది. మరి ఇప్పుడు సచ్చినాక చెప్పినట్టుగా షేర్స్ క్రిప్టో మామూలు స్థాయి కాదండి. యూనియన్ గవర్నమెంట్ కూడా క్రిప్టోని ఆమోదించేసి ఒక కాయిన్ ఇండియా కూడా తయారు చేసి అలాంటి అయిపోయింది. ప్రపంచంలో చాలా దేశాలు ఈ పాయింట్స్ అంటే క్రిప్టోమయం అయిపోతుంది. ఇప్పుడంతా డిజిటల్ యుగం నుంచి క్రిప్టో యుగానికి వచ్చేద్దాం. కలియుగంలో యుగాలన్నీ చెప్పుకుంటూ వస్తే క్రిప్టో యుగం. మరి క్రిప్టో అంటే ప్రతి కుటుంబం కోట్లకు పడగించేస్తుంది. అలాగే నీ ఛాన్స్ అందరికీ ఉందా, షేర్ ఇప్పుడు ఉన్నవాడికి ఉందా, లేదు. క్రిప్టో ప్రస్తుతంలో కాలకల్పంలో కొత్త వాడిని ఎవరికి ఒక కాయిన్ కూడా రాదు. మరి ఆల్రెడీ ఇప్పుడు వరకు ఉన్న వాడికి ఉన్న క్రిప్టోలు మళ్ళీ లీడర్స్కి వస్తే లక్షల్లో ఉన్నాయి. మరి లక్షల్లో ఉన్న క్రిప్టో కానీ షేర్స్ కానీ ఎంత అద్భుతమైన ఇన్కమ్ ఇస్తుంది అంటే కనీ విని ఎరిగినంత ఇన్కమ్ ఇస్తుంది. జూమ్కి కొత్త వాడిని తీసుకుని వస్తే మహా అద్భుతాలు జరుగుతాయి మిత్రులారా. ఆ ఒక్కటే మీరు చేయలేకపోతున్నారు, అక్కడే మీరు పోతా పడుతున్నారు, అక్కడే మీరు వెనకబడుతున్నారు. ఖచ్చితంగా మీరు జూమ్లో కూర్చోబెట్టండి. 1000 రూపాయలు ఖర్చు పెట్టి జూమ్ పెడతామండి. ఇది సుమారు 8000 రూపాయలతో జూమ్ మనం కండక్ట్ చేస్తుంటే నెలకే ఎంత వృధా అవుతుంది అనేది పక్కన పెడితే మీరు దీన్ని వినియోగించుకోలేకపోతున్నారనే నా బాధ. డబ్బులు గురించి ఎక్కడ లెక్క చేయట్లేదు. ఏనాడు డబ్బులు గురించి, ఏనాడు మన టైం గురించి, మనం చేయాలనుకున్న దాని గురించి ఎప్పుడు లెక్క చేసే పరిస్థితి లేదు. ఈసారి ఎవరినే కూడా 1 రూపాయి అడగలేదు జూమ్కి. ఎందుకంటే ఆల్రెడీ ఎంఎల్బీలో మాత్రం ఇన్కమ్ స్టార్ట్ అయిపోయింది కాబట్టి, మంచి ఇన్కమ్ వచ్చింది కాబట్టి నేను అదే చెప్పి ముందే చెప్పలేదు.